జగన్మోహన్ కూడా చెప్తున్నాను, జగన్మోహన్ నువ్వు చాలా మంది పసుపు కుంకుమంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు. ముఖ్యమంత్రికి కూడా చెప్తున్నావు, ఆడపడుచుల పసుపు కుంకుమంతో నువ్వు మాట్లాడుకుంటున్నావు, నువ్వు కల్తీ సారాతోటి, నీ తప్పుడు సారాతోటి. వారి కుటుంబాలకు ఏదన్నా అన్యాయం జరిగితే, వాళ్ళ పేగులు తెగిపోతే, వాళ్ళ ప్యాంక్రియాలు పోతే, వాళ్ళ కిడ్నీలు పోతే, వాళ్ళ లివర్లు పోతే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి నువ్వు కాబట్టి మీరే బాధ్యత వహించాలి. రాష్ట్రం మొత్తం మీద ఎటు వెళ్ళినా కానీ, ఎక్కడ అరకు నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి గంజాయి విపరీతంగా అమ్ముతా ఉన్నారు. గంజాయి అమ్ముతున్నారా? అంటే గంజాయి ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడకండి. గంజాయి మత్తులో పడితే ఏం జరుగుతుందంటే మీ మొత్తం అవయవాలనే నాశనం అయిపోతాయి. ఈ గంజాయి మత్తుని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వైసీపీ ప్రోత్సహిస్తుంది గంజాయి సాగును. వైసీపీ గంజాయి ప్రోత్సహిస్తుంది. కాకినాడ గంజాయికి గేట్వే అయిపోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను అడిగాను ఒక్క కులమా అని అడిగాను. ఒక్క కులమే చేస్తాం కాదన్నా, అన్ని కులాల్లోని యువత మాకు తెలియట్లేదు గంజాయి మత్తులు ఉండిపోయారు గురించి చెప్పండి అని చెప్పి తల్లి ఏడుపు నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధని